ఎన్నెన్నో మేలను చేసితివే ఎటులా స్తోత్రించేదన్ నేనెటులా స్తోత్రించేదన్ ఎన్నెన్నో మేలను చేసితివే ఎటులా స్తోత్రించేదన్ నేనెటులా స్తోత్రించేదన్ నాదు రాజా నీకే స్తోత్రం నాదు రాజా నీకే స్తోత్రం నాదు రాజా నీకే స్తోత్రం నాదు రాజా నీకే స్తోత్రం దీనుడయుంటిని దయతో తలచి దేవర నిన్నే స్తుతింతున్ దేవర నిన్నే స్తుతింతున్ దీనుడయుంటిని దయతో తలచి దేవర నిన్నే స్తుతింతున్ దేవర నిన్నే స్తుతింతున్ ఎన్నెన్నో మేలను చేసితివే ఎట్టులా స్తోత్రించేదన్ నేనెట్టులా స్తోత్రించేదన్ నాదు రాజా నీకే స్తోత్రం 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 ఈనాటి దివ్యబలి పూజ చనిపోయిన గురుశ్రీ పసల అలెగ్జాండర్ గారి కోసం అర్పించబడుతూ ఉన్నది. పూజను అర్పించేవారు పసల సెబాస్టియన్. ఈ యొక్క విన్నపం కోసం మరి మన యొక్క వ్యక్తిగత విన్నపాల కోసం ఈ దివ్యబలి పూజలో ప్రార్థన చేద్దాం. శిష్యులందరూ వీరితో పాటు కొందరు స్త్రీలను యేసు తల్లియగు కన్య మరియమ్మయు అతని సోదరులను ఒక చోట చేరి ఎడ తెగక ప్రార్థన చేయుచుండిరి. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు దేవుడు మనందరినీ కూడా తన యొక్క పవిత్ర సమయంలోనికి మరలా మనల్ని తోడ్కొని వచ్చారు. నిన్నటి దినాన మనం పాల్గొన్నటువంటి ఈ యొక్క దివ్యబలి పూజ నుండి మరలా ఈ దినాన యొక్క నూతన దినాన మరలా ఈ యొక్క దివ్యబలి పూజలో పాల్గొని ప్రభువులో మనమందరము కూడా నాటబడి బలపడి ఫలించాలని ప్రభు ఎంతో ఆశ కలిగి ఉన్నారు. అందుకే ఈ వారమంతా కూడా ప్రభు మనల్ని కాచి కాపాడి తన రెక్కల నీడలో భద్రపరిచారు. ఈ వారంలో మనము ఎన్నో పనులు చేసి ఉండొచ్చు, ఈ వారంలో మనము ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు, ఒప్పులు చేసి ఉండొచ్చు, మంచి పనులు చెడ్డ పనులు ఏవైనా చేసి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క కరుణ మనపై ఉన్నది. మనం తప్పు చేయగానే దేవుడు మనల్ని శిక్షించడం లేదు. మనం తప్పు చేయగానే దేవుడు ఆయన చెంత నుంచి మనల్ని దూరంగా నెట్టి పారవేయడం లేదు. మరలా మనం తప్పు చేసిన ప్రతిసారి కూడా మరలా మనం తన చెంతకు రావాలని, తనతో సఖ్యపడాలని,
తనలో ఐక్యం అవ్వాలని, తనలో ఎదగాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. మరి ఈ సమయంలో కూడా, ఈ దీపావళి పూజలో కూడా ప్రభు మరలా మనతో మాట్లాడాలని, మరలా మన యొక్క జీవితాలను పునర్నిర్మించాలని, మరలా మన జీవితాలను ఫలింపజేయాలనే ఆశతో మరలా మన చెంతకే వచ్చారు. మనం ఇంతకుముందు గుడికి పోవాలంటే ఎక్కడో దూరంగా వెళ్లాల్సి ఉంటుంది, కానీ ఇప్పుడు మనమున్న చెంతకే ప్రభు వస్తూ ఉన్నారు, మన చెంతకే ప్రభు నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. మనమున్న ప్రదేశంలోనే మనల్ని ఆశీర్వదించడానికి, మనమున్న ప్రదేశంలోనే తన యొక్క సాన్నిధ్యంతో నింపడానికి ప్రభు వస్తూ ఉన్నారు. మరి ఈ సమయంలో మనము ప్రభు యొక్క సాన్నిధ్యాన్ని పొందుకునే ముందు, ప్రభు యొక్క అనుభూతిని మనం పొందే ముందు, మనము తెలిసి తెలవక చేసిన తప్పిదాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభు నుండి పాపమన్నింపును అడుగుదాం. ఎందుకంటే హృదయంలో పవిత్రత లేకుండా, పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువును చూడలేరు, ప్రభుతో మాట్లాడలేరు, ప్రభు స్వరాన్ని కూడా వినలేరు. మరి మనలో ఉన్న ప్రతి ఒక్క కల్మషాన్ని, ప్రతి ఒక్క పాపాన్ని కూడా తీసివేసి తనతో ఐక్యము చేసి తన యొక్క మాట, తన యొక్క స్వరాన్ని వినేటువంటి చెవులను మనకి ఇవ్వమని, తనను చూసేటువంటి ఆత్మీయ కన్నులను మనకి ఇవ్వమని, తనను అర్థం చేసుకునేటువంటి మంచి హృదయాన్ని మనకి దయచేయమని ఈ సమయంలో తెలిసి తెలుగు చేసిన పాపాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభు నుండి పాపాన్ని మన్నింపును వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొంటున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, ఆశ్రయత చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైనడు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకుంటున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపమెల్లా మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, ఈ పాస్కా వేడుకలలో అపారమైన నీ ప్రేమను కొనియాడితిమి. మేము జీవితాంతము ఈ ప్రేమను అంటుపెట్టుకొని ఉండునట్లు నీవు మా జీవితములను పుణ్య మార్గములో నడిపింప కరుణింపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఏ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము అపోస్తల కార్యములు 28వ అధ్యాయము పవిత్ర వచనములు 16వ వచనము నుండి 20వ వచనము వరకు, మరియు 30వ వచనము నుండి 31వ వచనము వరకు. మొదటి పఠనము అపోస్తల కార్యములు అధ్యాయము 28 పవిత్ర వచనములు 16వ వచనము నుండి 20వ వచనము వరకు, మరియు 30వ వచనము నుండి 31వ వచనము వరకు. మేము రోము చేరుకున్నప్పుడు ఒక సైనికుని కపాలలో పౌలు ఒంటరిగా నివసింప అనుమతింపబడెను. 3 రోజుల పిదప పౌలు స్థానిక యూదుల నాయకులను సమావేశమునకు పిలిచెను. వారు సమావేశమైనప్పుడు పౌలు వారితో, సోదరులారా, నేను మన జనులకును, మన పూర్వీల నుండి పొందిన ఆచారములకును వ్యతిరేకముగా ఏమీ చెయ్యకపోయినను యెరూషలేములో ఖైదీగా పట్టుకొనబడి రోమీలకు అప్పగింపబడితిని. వారు నన్ను పరీక్షించిన తరువాత నన్ను వదిలివేయ గోరిర్రి, ఎందుకన నేను చంపబడటకు తగిన నేరము ఏమీ చేసి ఉండలేదని వారు గ్రహించిరి. కానీ యూదులు దీనికి అభ్యంతరము చెప్పినప్పుడు నేను చక్రవర్తికి ఫిర్యాదు చేసుకుందినని
చెప్పవలసి వచ్చును. కానీ నా సొంత జన్మపై నేరం మోపుటకు నేను అట్లు చేయలేదు. అందుచే నేను మిమ్ము చూచి మీతో మాట్లాడవలనని పిలిపించితిని. ఏలైనా ఇజ్రాయేలు ప్రజలు ఎవరి కొరకు నిరీక్షించున్నారో ఆయన నిమిత్తమే నేను ఈ సంకెళ్లతో బంధింపబడి ఉన్నాను అని పలికెను. పౌలు తాను అద్దెకు తీసుకుని ఉన్న ఇంటిలో 2 సంవత్సరముల పాటు ఉండి తనను చూడవచ్చిన వారందరినీ స్వీకరించుచుండెను. అతడు బహిరంగముగా నిరాటంకముగా దేవుని రాజ్యమును గురించి ప్రభువైన యేసు క్రీస్తుని గురించి వారికి బోధించుచుండెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. అపవాది వేయచున్న అగ్ని బాణములను, అపవాది వేయచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆపివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆపివేయుచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 21:20-25 యోహాను సువార్త 21:20-25 పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును, భోజన పంక్తిని ఆయన వక్షస్థలమున వంగి ప్రభు మిమ్ము అప్పగించువాడెవడు అని అడిగిన వాడును అయిన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచి యేసుతో, ప్రభు ఇతని విషయమేమి అని అడిగాను. అందుకు యేసు, నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైనచో అది నీకేమి, నీవు నన్ను వెంబడింపుము అనెను. కనుక
ఆ శిష్యుడు మరణింపడు అను వదంతి సోదరులలో బయలుదేరెను. నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైనచో అది నీకేమి అని యేసు పలికెను. కానీ అతడు మరణింపడని చెప్పలేదు. ఈ విషయములను గురించి సాక్ష్యమిచ్చుచు వీనిని రాసిన శిష్యుడు ఇతడే. ఇతని సాక్ష్యము సత్యమైనదని మనము ఎరుగుదుము. యేసు చేసిన పనులు ఇంకను ఎన్నియో కలవు. వానిలో ప్రతి దానిని వివరించి రాసినచో అట్టి గ్రంథములకు ఈ ప్రపంచమే చాలదని నాకు తోచుచున్నది. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయము ప్రభు మనందరినీ కూడా తన యొక్క సాన్నిధ్యంతో నింపాలని, మనమందరము కూడా ఆయన యొక్క ప్రేమలో మనమందరము కూడా మునిగిపోవాలని, ఆయనకు ప్రేమను మనమందరము కూడా ఆస్వాదించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ఈనాటి రెండు దివ్య గ్రంథ పఠనాలు కూడా మనకి బోధిస్తూ ఉన్న విషయము అదియే. ఎందుకంటే మనము మన యొక్క మనస్సులను, మన యొక్క హృదయములను, మన యొక్క లక్ష్యాలను ప్రభువు వైపు మరల్చాలి. ఎప్పుడైతే మన యొక్క లక్ష్యాలను, మన యొక్క మనస్సులను, ఆత్మలను, మన యొక్క హృదయాలను ప్రభువు వైపు మనం నడిపి లగ్నం చేయకుండా ఉంటామో, అప్పుడు మనము పక్కుదోవ పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే విషయాన్ని ఈనాటి దివ్య గ్రంథ పఠనాలలో ప్రభువు పక్కుదోవ పట్టే అవకాశం ఉన్నటువంటి ఆ యొక్క పేతురును, ఎందుకంటే దేవుడు, మనము నిన్నటి సువార్త పట్టణంలో చూసి ఉన్నాము, యేసయ్య ఆయనను పిలిచి, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నా యొక్క గొర్రెలను మేపు, నా యొక్క బిడ్డలకు నీవు నాయకుడిగా ఉండు, నా యొక్క బిడ్డలకు నీవు కాపరిగా ఉండు అని చెప్పి ప్రభు ఆయనకు ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. అలాగే చివరిలో నీవు నీ యొక్క మరణము, నీ యొక్క చివరి దినాల్లో నీవు కష్టాలు అనుభవిస్తావని చెప్పారు. మరి ఆ తర్వాత దేవుడు నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చారు, మరి నాతోటి సహోదరునికి ఎలాంటి అవకాశం ఇస్తూ ఉన్నారు, ఆ యొక్క అవకాశం నాకన్నా గొప్పగా ఉంటుందా, నాకన్నా గొప్పదైనటువంటి మరణము అతనికి ఉంటుందా, నాకన్నా గొప్పదైనటువంటి ఆయన యొక్క చివరి రోజులు ఉంటాయా అనే రకంగా ఆయనలో ఏమైనా చెడు బీజము మొలుసునేమో అనేటువంటి ఉద్దేశంతో ప్రభు ఆయనను, ఇది నీ యొక్క విషయము కాదు, ఆయనకు నేను ఎలాంటి ప్రణాళికను కలిగి ఉన్నానో నాకు తెలుసు, మొదటిగా నేను నీకు అప్పగించినటువంటి బాధ్యతను నీవు సక్రమంగా నెరవేర్చు, నీలో ఏమైనా స్వార్థపు బీజాలు మొలుస్తా ఉన్నట్లయితే అవన్నీ కూడా తీసివేయి, నీవు ఇతరులకు ఉపయోగకారిగా ఉండాలి, ఇతరులకు నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి, నీలో ఉన్నటువంటి స్వార్థాన్నతని కూడా నీవు చంపివేయాలి, నీలో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రం ఈర్ష అనేటువంటి ఆ యొక్క పిచ్చి మొక్కలన్నింటినీ, ముళ్ళ పొదలన్నింటినీ కూడా నీవు బయటకు తీసి పడేయాలి అని చెప్పి ప్రభు చెప్తా ఉన్నారు. మరి మనల్ని కూడా అలాగే మార్చమని, మనము కూడా ప్రభువులాగా ఆలోచించేటువంటి ఆ యొక్క ఆలోచనలు మనకు రావాలని, ప్రభువులాగా మనల్ని ఇతరును మన్నించేటువంటి ఆ యొక్క గొప్ప ఆలోచనలు మనకు రావాలని, మరి ఇతరులకు సహాయపడేవారిగా మనం ఉండాలని మనము ప్రభువుని వేడుకుందాం. ఈ సమయంలో మనము మనందరికీ బాగా ఇష్టమైనటువంటి పాట, నేను తృంచబడాలి అనేటువంటి పాట ద్వారా ప్రభువుని ప్రార్థించుకుందాం. ప్రభువా, నాలో ఉన్న ప్రతి ఒక్క కళంకాన్ని కూడా తీసివేసి నన్ను నీలా మార్చు ప్రభువా అని అందరం కూడా కలిసి పాడుకుందాం. నేను తృంచబడాలి, పరులకై పంచబడాలి,
నేను త్రుంచబడాలి పరులకై పంచబడాలి త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి మార్చము పరిశుద్ధాత్మతు నింపుమునన్ను నీ పరిశుద్ధాత్మతు నింపుమునన్ను నేను త్రుంచబడాలి పరులకై పంచబడాలి ప్రభు నేటి నుండి వరము నిమ్ము నీ ఆత్మతో జీవింప ప్రభు నేటి నుండి వరము నిమ్ము స్వార్థ బుద్ధితో ప్రభు ప్రభు నీ వలె జీవింపనిమ్ము నిస్వార్థ జీవిగా ప్రభు నీ వలె జీవింపనిమ్ము నేను త్రుంచబడాలి పరులకై పంచబడాలి త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి మార్చము పరిశుద్ధాత్మతో నింపుము నన్ను నీ పరిశుద్ధాత్మతో నింపుము నన్ను నేను త్రుంచబడాలి పరులకై పంచబడాలి పడిన రొట్టెగా జీవమివ్వాలి త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి ఆ
ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 ప్రియమైన దేవుని బిడ్డలారా ఇప్పటివరకు కూడా మీరు ప్రభు యొక్క ప్రేమలో తడిసిపోయారని ప్రభు యొక్క ప్రేమలో మీరందరూ కూడా మునిగిపోయారని ఈ యొక్క పాట ద్వారా అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే ఈ పాట ప్రతి ఒక్క విశ్వాసిని కూడా కదిలిస్తుంది. ఈ పాట ప్రతి ఒక్క విశ్వాసి హృదయాన్ని కూడా నూతనీకరిస్తుంది. ఈ పాట ప్రతి ఒక్క హృదయాన్ని కూడా ప్రభువుతో ఐక్యపరుస్తుంది. ఈ సమయంలో ఈ పాట విన్న ప్రతి ఒక్కరు కూడా, ఈ పాట పాడిన ప్రతి ఒక్కరు కూడా ప్రభువులో శుద్ధి నొంది ఉన్నారు. ఎందుకంటే ఈనాడు ఈ యొక్క సువార్త పట్టణంలో కూడా ప్రభు అదే విషయాన్ని బోధిస్తూ ఉన్నారు. నేను నిన్ను ఆశీర్వదించాను, నీవు ఇదే ఆశీర్వాదాన్ని నీ జీవితాంతం వరకు కూడా కలిగి ఉండాలి అని చెప్పి ప్రభు బోధిస్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని మనము కీర్తనాకారుడి యొక్క మాటలలో కూడా చూడవచ్చు. మనందరికీ కూడా ఆయన ఒక సుమాతృకను ఇస్తూ ఉన్నారు. కీర్తన 101:3, బుక్ ఆఫ్ సామ్స్ 101:3, నేను చెడు నుంచి నా చూపును తిప్పుకుంటాను, నేను ఏమాత్రం కూడా చెడు వైపు నేను చూడను. అదేవిధంగా చెడు పనుల వైపు కూడా, ఎవరైనా చెడు చేస్తూ ఉన్నట్లయితే ఆ పనుల వైపు కూడా నేను ఆ యొక్క చెడును నేను అసహ్యించుకుంటాను అని చెప్పి కీర్తనాకారుడు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ పౌలు గారి హృదయంలో కూడా అదే చెడు అనేటువంటి ఆలోచన వచ్చి ఉండవచ్చు. ఎందుకంటే శిష్యులను ఎన్నుకున్న తర్వాత ఈ యొక్క తల్లి అయినటువంటి ఈ యోహాను మరియు యాకోబుల తల్లి ఏసయ్య చెంతకు వచ్చి అడుగుతా ఉన్నారు ఏసయ్యను, ప్రభువా నీ యొక్క రాజ్యంలో నా ఇద్దరు కొడుకులను కూడా, నీ కుడి పక్కన ఒకరిని నీ ఎడం పక్కన ఒకరిని మీ రాజ్యంలో ఉంచుకొనండి అని అన్నప్పుడు అక్కడ ఉన్న శిష్యులందరూ కూడా వారి మీద కోప్పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఈనాడు ఏసయ్య కూడా పేతురు గారికి తిరుసభ మీద అధికారాన్ని ఇస్తూ ఉన్నారు. సకల విశ్వాసులకు నీవు కాపరిగా ఉండు, నీవు నాయకుడిగా ఉండు అని చెప్పి ఆ యొక్క బాధ్యతను ఇస్తూ ఉన్నప్పుడు మరి ఆయన కూడా ఒకవేళ వారి వెనకనే ఉన్నటువంటి ఆ యొక్క యోహాను గారికి ఏమైనా ఇంతకంటే పెద్ద బాధ్యతను ఏమైనా ఇస్తూ ఉన్నారా, పేతురు గారి కంటే ఉన్నతమైన స్థానంలో ఉంచబోతూ ఉన్నారా, మరి నాకు మాత్రము నీ యొక్క వృద్ధాప్యంలో నీ యొక్క చేతులు బంధింపబడి నీకు ఇష్టం లేని చోటుకి నువ్వు తీసుకొని వెళ్ళబడతావు, నీ యొక్క అంత్యము అనేది చాలా విషాదకరంగా ఉంటుంది, చాలా బాధాకరంగా ఉంటుందని చెప్పారు. మరి మా వెనకలే ఉన్నటువంటి ఈ యొక్క యోహాను యొక్క భవిష్యత్తు ఏమిటి అని చెప్పి ఆయనలో ఏమైనా చేదు వేరు ఏమైనా మొలిచిందేమో అని చెప్పి ఏసయ్య ఆయనకు చెప్తూ ఉన్నారు. నేను నీకు ఒక బాధ్యతను అప్పగించాను, నేను నీకు బాధ్యతను ఇచ్చేటప్పుడు నేను వాళ్ళకి ఇచ్చినట్లుగానే నీకు ఇస్తున్నాను అనలేదు, వాళ్ళకి ఏది ఇవ్వలేదు నీకని కావాలా అని నేను నిన్ను అడగలేదు. కానీ నేను నీకు ఒక బాధ్యతను అప్పగించాను, ఎవరి వైపు కూడా చూడకుండా, ఎవరిని కూడా అడగకుండా, ఎవరిని కూడా పరామర్శించకుండా, ఎవరి యొక్క అభిప్రాయం తీసుకోకుండా నేను నీకు ఒక బాధ్యతను ఇచ్చాను. నీవు కూడా ఈ బాధ్యతను తీసుకున్నప్పుడు నేను నిన్ను అనుసరిస్తాను ప్రభువా అని చెప్పి నీవు అనుసరించడానికి ముందుకు వచ్చావు. అదేవిధంగా నేను కూడా ఇప్పుడు నీకు యొక్క తిరుసభ యొక్క అధిపతిగా ఉండటానికి, తిరుసభ యొక్క నాయకుడిగా ఉండటానికి, తిరుసభ కాపరిగా ఉండటానికి నేను ఈ బాధ్యతనిచ్చినప్పుడు కూడా నీవు దీన్ని స్వీకరించావు, ఇదే నీవు ముందుకు తీసుకుని వెళ్ళు, ఏమాత్రం కూడా నీవు వెనుకాలకు కానీ పక్కలకు కానీ చూడమాకు. నువ్వు ఎప్పుడైతే పక్కలకు చూస్తావో అప్పుడు నీ యొక్క ధ్యాస అనేది, నీ యొక్క దృష్టి అనేది నా నుంచి తొలగిపోతూ ఉంది. ఎప్పుడైతే నీ ధ్యాసను పక్కకు పెడతావో అప్పుడు నీ యొక్క లక్ష్యాన్ని చేరుకోలేవు, నీ యొక్క బాధ్యతను నీవు నెరవేర్చలేవు అని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. దాన్నే మనము లూకా సువార్త 9:23 చూసినట్లయితే
యేసయ్య తన యొక్క శిష్యులను పిలుస్తూ ఉంటూ ఉన్నారు. ఎవరెవరైతే ఆయనను అనుసరించాలని చూస్తూ ఉన్నారో, ఎవరైతే నన్ను అనుసరించాలనేటువంటి ఆశ కలిగి ఉన్నారో, ఎవరైతే నా యొక్క శిష్యులుగా జీవించాలని, ఎవరైతే నా యొక్క శిష్యులుగా జీవించి నా యొక్క మాటను నా యొక్క వాక్యానుసారంగా ఎవరైతే జీవించి నేను ఎక్కడికైతే వెళ్తానో అక్కడ ఉండాలి అని చెప్పి, ఎవరైతే నా యొక్క వాక్యానుసారంగా జీవించి నా యొక్క నామానికి నా యొక్క తండ్రి నామానికి మహిమను తీసుకొస్తారో వారు వారి యొక్క సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించాలి అని చెప్తూ ఉన్నారు. మరి ఈ యొక్క సిలువను మీరు ఎత్తుకొని మీ యొక్క సిలువను మీ భుజాలపై ఉంచుకొని మీరు నన్ను అనుసరించాలి అంటే అది అంత సాధ్యమైనది కాదు. ఇది త్యాగముతో కూడుకున్నది, శ్రమలతో కూడుకున్నది, మరి ఇంకా స్వీయార్పణముతో కూడుకున్నది, ఎలాంటి స్వార్థం లేకుండా ఉన్నది. అందుకే మీరు నన్ను అనుసరించాలనుకుంటే ఎవరి వైపు కూడా చూడలేదు. నీకు రక్షణ కావాలన్నా సరే ఎవరి వైపు చూడకుండా నాకు రక్షణ ప్రసాదించండి తండ్రి అని చెప్పి మనందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ఈనాడు యేసయ్య కూడా ఈ యొక్క పేతురు గారికి అదే విషయాన్ని ఆయన బోధిస్తూ ఉంటూ ఉన్నారు. మనం చూసినట్లయితే యేసయ్య పేతురు గారి హృదయంలో ఏమైనా చెడుకు సంబంధించినటువంటి ఏమైనా బీజం పడుతూ ఉన్నదేమో, చెడుకు సంబంధించినటువంటి ఏమైనా మొలకలు వస్తూ ఉన్నాయేమో అని చెప్పి అవన్నీ కూడా పూర్తిగా తీసివేస్తూ ఉంటూ ఉన్నారు. నేను ఇక యోహానికి ఎలాంటి జీవితం ఇస్తే నీకు నీవు దాని గురించి ఆలోచించవద్దు, ఎందుకంటే నీవు ఎప్పుడైతే ఇతరుల గురించి ఆలోచిస్తావో నీలో స్వార్థం అనేది పెరుగుతుంది, నీలో ఈర్ష్య అనేది పెరుగుతుంది, నీలో ఉన్నటువంటి దైవ స్వభావం అనేది అది మానవ స్వభావంగా మారిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మనలో దైవ స్వభావానికి గదులుగా మానవ స్వభావం ఎప్పుడైతే మనలో కొలువై ఉంటుందో మన యొక్క దైవ స్వభావాన్ని అది కప్పివేస్తూ ఉంటుంది. మనలో ఉన్న యొక్క దైవ స్వభావాన్ని అది క్రమక్రమంగా కనిపించకుండా చేస్తుంది. అందుకే యేసయ్య చెప్తూ ఉన్నారు, నీవు నన్ను అనుసరించు, నీవు ఏ పక్కలకు కూడా అటు ఇటు ఎటు చూడమాకు అని చెప్తూ ఉన్నారు. అదే విషయాన్ని హెబ్రీయులకు రాయబడిన లేక 12వ అధ్యాయము 15వ వచనములు కూడా ఇదే విషయాన్ని ప్రభు తెలియజేస్తూ ఉంటున్నారు. మీ హృదయంలో ఏదైనా చెడు తలంపు వస్తూ ఉన్నదేమో, మీ ఆలోచనల్లో ఏదైనా చెడు తలంపు వస్తూ ఉన్నదేమో, మీ హృదయంలో ఏదైనా చెడు బీజాలు వస్తూ ఉన్నాయేమో, చెడు ఆలోచనలు వస్తూ ఉన్నాయేమో, చెడుకు సంబంధించిన ఏమైనా పెరుగుతూ ఉన్నదేమో, అవన్నీ కూడా దూరం చేయండి. ఎందుకంటే నేను ఆ యొక్క చెడును నేను అసహ్యించుకుంటాను. ఇప్పుడు ప్రారంభమైనటువంటి చెడే తర్వాత అది పాపానికి దారితీస్తుంది. ఆ యొక్క పాపమే నీ యొక్క మరణానికి దారితీస్తుంది. ఆ యొక్క పాపమే నీ యొక్క శాపానికి దారితీస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసయ్య మన అందరినీ కూడా మన యొక్క హృదయాలన్నీ కూడా పదిలపరచుకోమని చెప్పి తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. మరి ఈనాడు కూడా యేసయ్య అదే విషయాన్ని, పేతురు నీ యొక్క హృదయంలోనికి చెడుని ఎందుకు ఆహ్వానిస్తావు, చెడును ఎందుకు నీవు ప్రోత్సహిస్తావు, నీకు అప్పగించినటువంటి బాధ్యతలో నీవు సక్రమంగా నడువు, నీ యొక్క బాధ్యతలో నీవు నూరంతలుగా ఫలించు, అప్పుడు మాత్రమే నీవు నా యొక్క శిష్యుడిగా నీవు ఎన్నుకొనదగిన వాడు. ఎందుకంటే నీ యొక్క హృదయంలో చిన్న చిన్న విషయాల ద్వారానే చెడు నీలోనికి వస్తుంది. సైతాను ఎప్పుడు కూడా పెద్ద పెద్ద విషయాలలో అది రాదు, చిన్న చిన్న విషయాల ద్వారా మనందరినీ కూడా తన వైపుకు లాక్కోవాలని చూస్తుంది, చిన్న చిన్నగా మనందరినీ కూడా బంధించాలని చూస్తుంది అని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. మరి వీటంతటికీ కూడా చెడు ఏమైనా జరుగుతుంది అంటే దానంతటికి కూడా కారణం హృదయమే అని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. దాన్నే మనము మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో తెలియజేస్తూ ఉన్నారు. యేసయ్య హృదయమే అన్నిటికీ కూడా మూలము, ఇక్కడే అన్ని రకాలైనటువంటి చెడు అనేది బయలుదేరుతూ ఉన్నది, చెడు అనేది తయారవుతూ ఉన్నది, ఇక్కడే అన్ని రకాలైనటువంటి దురాశలు వస్తూ ఉన్నాయి, అన్ని రకాలైనటువంటి దుష్టక్రియలు వస్తూ ఉన్నాయి అనే ఈ యొక్క చెడు అనేటువంటి ఆ యొక్క ప్రారంభం అనేది హృదయంలోనే జరుగుతూ ఉన్నది. మరి మీరు జాగరూకులై ఉండండి. మీరు జాగరూకులై ఉన్నప్పుడు మాత్రమే సైతాను వేసేటువంటి ప్రతి ఒక్క చీకటి బాణం కూడా మనం తప్పించుకోగలము. మనము ఈ యొక్క ప్రవేశగీతంలో ఉన్నాము. సైతాను వేసేటువంటి ప్రతి ఒక్క చీకటి బాణాన్ని కూడా మీరే విరిచివేయండి ప్రభు, అలాంటి శక్తిని మాకు దయచేయండి తండ్రి అని చెప్పి మనము ఈ యొక్క దీవుల పూజలో పాడుకున్న ప్రతి పాట కూడా దేవుని యొక్క ప్రేరణతో పాడుకున్నటువంటిది.
ఎందుకంటే ఈ యొక్క పట్టణాలతో మన యొక్క పాటలు ఇవన్నీ కూడా ఈ యొక్క వాక్యం ఇవన్నీ కూడా అనుసంధానమై ఉన్నాయి. మరి ప్రభు మనందరినీ కూడా మన యొక్క హృదయాలను శుద్ధులుగా ఉంచుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. మరి ఇంకా చూసినట్లయితే మనం హెబ్రీయులకు రాయబడిన లేక 12:1-2 చూసినట్లయితే మీరు అటు ఇటు దిక్కులు చూడటం అన్ని కూడా మానివేయండి. మరి మీకున్నటువంటి చింతలు వంతలు బాధలు అన్నీ కూడా పక్కకి వేసేయండి. ప్రభువు మీదనే మీ యొక్క దృష్టి సారించండి. అప్పుడు మాత్రమే మీరు ప్రభువుకు ఇష్టమైన బిడ్డలుగా మీరు వర్ధిల్లుతారు అని చెప్పి ప్రభువు తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాగే ఈనాడు ప్రభు మనందరినీ కూడా అదే విషయాన్ని మనకి బోధిస్తూ ఉంటూ ఉన్నారు. పేతురును ఎలాగైతే ఆయన సరిచేస్తూ ఉన్నారో, నీవు అటు ఇటు దిక్కులు చూడమాకు, నీ యొక్క హృదయాన్ని ప్రభువు మీద మాత్రమే నీవు లగ్నం చేయి, నీ దృష్టిని ప్రభువు మీద మాత్రమే ఉంచు, అప్పుడు ప్రభువు నిన్ను పరలోకానికి చేరుస్తారు. నీవు ఎప్పుడైతే నీ యొక్క ధ్యాసను అటు ఇటు పక్కకు తిప్పుతావో అప్పుడు నీలో స్వార్థం వస్తుంది, నీలో ఈర్ష్య వస్తుంది, నీలో ఉన్నటువంటి ఆ యొక్క దివ్యత్వం అనేది పోయి ఈ యొక్క సైతాను యొక్క తత్వము, మానవ తత్వము, శరీరానికి సంబంధించిన తత్వము అందులో బలపడి పెరిగి నిన్ను ఎందుకు పనికిరాని వ్యక్తిగా చేస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మనం అందరం కూడా ఈ యొక్క అప్పద్రాక్ష రసములతో కలిసి మనల్ని మనము ప్రభుకి అర్పించుకుందాము. మరి మనలో ఏమైనా చెడు వేర్లు, చెడు బీజాలు మన మనసుల్లో కానీ, మన ఆలోచనలు కానీ, మన హృదయంలో కానీ ఏమైనా ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా పెరికివేయండి తండ్రి. నాలో ఉన్న స్వార్థ బుద్ధిని అంతటిని కూడా తీసివేయండి ప్రభు. నేను ఎప్పుడు కూడా ఇతరులకు ఒక ఆటంకకారిగా కాదు, ఇతరులకు ఒక ఆశ, ఒక ఆశీర్వాదకరంగా ఉండేలాగా నన్ను చేయండి తండ్రి అని చెప్పి ఈ యొక్క సమయంలో ఈ దీపావళి పూజలో ప్రార్థన చేసుకుందాం. ఇంకా మన ప్రార్థనా సహాయాన్ని అడిగిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరును అర్పించి ప్రార్థన చేసుకుందాం. రేపటి దినాన మనం అందరము కూడా పెంటకొస్తు పండుగను కొనియాడబోతూ ఉన్నాము. ఆ యొక్క పెంటకొస్తు పండుగ మంచిగా జరగాలని, ఆ యొక్క పెంటకొస్తు పండుగలో మనం అందరం కూడా ఆనాడు శిష్యులు ఎలాగైతే అందరూ కూడా కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా వారిపైకి పరిశుద్ధాత్మ శక్తి వచ్చి వారిని ఎలా బలపరిచిందో మనందరిపై కూడా అలాగే ఆ పరిశుద్ధాత్మ శక్తి వచ్చి మనందరిని కూడా బలపరచాలని ఈ యొక్క అర్పణ సమయంలో ప్రార్థన చేసుకుందాం. అంతయుని కొరకే నా యేసయ్యా, అంతటా నీ మహిమ నా దేవా. అంతయుని కొరకే నా యేసయ్యా, అంతటా కరుణ చూపుమయ్యా, దీవించి ఆదరించి కరుణ చూపుమయ్యా, అంతయో నీ కొరకే నా యేసయ్యా, అంతటా నీ మహిమ నా దేవా. సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తి కల్పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొనకును మన ప్రయోజనం కొరకు సత్య తిరుసభ యొక్క ప్రయోజనం కొరకు మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ కుమారుని పాస్కా బలి కొరకు తెచ్చిన ఈ కానుకలను దయతో వీక్షింపము. మా పాపములకు క్షమాపణను దయచేసి పవిత్రాత్మ వేంచేసి ఈ బలిని అర్పించు మా హృదయములను తన దివ్య వరములతో నింపునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు మీతో నుండురుగాక మీ ఆత్మతో నుండురుగాక మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర మేము ఎల్లప్పుడును ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము ఏలయన క్రీస్తు పునరుత్థానమైన పిదప తన శిష్యులందరికీ స్పష్టముగా దర్శనమిచ్చను మనలను తన దివ్య జీవనములోనికి భాగస్థులను చేయుటకు శిష్యులను చూచుచుండగానే అతడు స్వర్గమునకు ఆరోహణం చేసెను కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది ఇంకను పరలోక శక్తులను దూతల దళములను మీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున హొస్సాన్న ప్రభు నామమున వెంచేసేటి వారు ధన్యులు మహోన్నతమున హొస్సాన్న మరి యొక్క నడి పూజలో అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మోకరించి ఈ నడి పూజలో పాల్గొని మీ యొక్క ప్రతి విన్నపానకే ప్రార్థించండి ఓ ప్రభువా నీవు నిక్కముగా పవిత్రుడవు సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతి మాలుచున్నాము ఏ విధమునివి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగనుగాక అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది విశ్వాస రహస్యము ప్రభువా మీ మరణమును ప్రకటించేదాం మీ ఉత్థానమును చాటేదాం మీరు మరల వచ్చే వరకు వేచి ఉందము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము క్రీస్తు శరీర రక్తములందు పాలివారుమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము ఓ ప్రభువా ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా పూలా అంతోని అగ్రపీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము ఉత్థానమగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము ఈ సమయంలో కరోనా వల్ల మరి ఇతర రోగాల వల్ల చనిపోయిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభువుకు అర్పించి ప్రార్థన చేద్దాం వారందరినీ కూడా మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము మా అందరిపై దయచూపి దేవుని కన్యా తల్లి యగు మరియమాతతోనూ పునీత అపోస్తలతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడుగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి
మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక గౌరవ మహిమలు కలుగునుగాక ఈ సమయంలో మనలో ఏమైనా చెడు బీజాలు ఉన్నట్లయితే, చెడుకు సంబంధించిన ఆలోచనలు ఉన్నట్లయితే, చెడుకు సంబంధించిన క్రియలు ఏమైనా ఉన్నట్లయితే, వాటన్నిటిని కూడా మనల నుంచి దూరం చేసి యేసయ్య పేతురును ఎలాగైతే ఆయన పరిశుద్ధునిగా చేశారు, అలాగే పౌలు గారికి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆయనకు తోడుగా ఉండి ఆయనను ఎలాగైతే ముందుకు నడిపించారో మనందరినీ కూడా అలాగే ముందుకు నడిపించాలని ప్రభువు నేర్పినటువంటి పరలోక ప్రార్థనతో జత చేసి ఈ సమయంలో ప్రార్థించుదాము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడనుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించుచు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానమును తెలుపుకుందాము. లోక పాపం పరిహరించే ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి ప్రభు, ఇదిగో మనందరినీ కూడా శుద్ధులను చేసి మనల్ని తనలో ఐక్యపరచుకోవాలని వచ్చినటువంటి ప్రభు, ఈ ప్రభు విందుకు పిలువబడిన వారు ధన్యులు. నిన్ను వెంబడింప నేను నిర్ణయించాను, నా యేసయ్యా నా ప్రియుడా. నిన్ను వెంబడింప నేను నిర్ణయించాను, నా యేసయ్యా నా ప్రియుడా. నన్ను ప్రేమించి నిన్నే అర్పించావు, నిన్నే ప్రేమించి నన్నే అర్పించు. నన్ను ప్రేమించి నిన్నే అర్పించావు, నిన్నే ప్రేమించి నన్నే అర్పించు. ఎంత మూల్యం చెల్లించినా
అది నీకు సమం కాదు ప్రభు. ఎంత మూల్యం చెల్లించినా అది నీకు సమం కాదు ప్రభు. నా యేసయ్యా నా ప్రియుడా, నా యేసయ్యా నా ప్రియుడా, ఈ లోకం నా వెంట వచ్చినా నీ సిలువ నా ముందుండగా, ఈ లోకం నా వెంట వచ్చిన నీ సిలువ నా ముందుండగా, నా రక్షక నిన్నే వెంబడింతును, నా రక్షక నిన్నే వెంబడింతును, నీతో కలసి నీ సిలువను మోసి ఈ లోకాన్ని నీ రక్షింతును, నీతో కలసి నీ సిలువను మోసి ఈ లోకాన్ని నీ రక్షింతును. నిన్ను వెంబడింప నేను నిర్ణయించాను, నా యేసయ్యా నా ప్రియుడా. నిన్ను వెంబడింప నేను నిర్ణయించాను, నా యేసయ్యా నా ప్రియుడా. పవిత్రాత్మ నన్ను మహిమపరచును ఏలయనా, అతడు నా నుండి గైకొనిన దానిని మీకు తెలియజేయును. అల్లెలూయా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. మేము మా పూర్వ పాపపు స్థితిని విస్మరించి నూతన స్థితిని చేరియున్నాము. ఏ విధమున నూతనోత్తేజమును పొందిన మేము పవిత్ర హృదయములతో నిన్ను సేవింతుమగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతోనుందురుగాక. మీ ఆత్మతోనుందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్యబలి పూజ సమాప్తమైనది. సమాధానముతో క్రీస్తుని ప్రేమలో సేవలో ఫలించుదము. సర్వేశ్వరునికి వందనములు. తెలిసిన విధంగా మనము తెలుగు వడకాన్ని ఈ రోజులలో జరిపిస్తూ ఉన్నాము. ఈ యొక్క పవిత్రాత్మ నవదిన ప్రార్థనలలో మొదటి వారంలో మనం ఇంగ్లీష్లో వడకం చేసి ఉన్నాము. ఈ వారంలో తెలుగులో ఆన్లైన్ ధ్యాన వడకం చేస్తూ ఉన్నాము. ఈరోజు చివరి రోజు. మరి ఈ యొక్క రెండు రోజులు కూడా చాలామంది ఈ తెలుగు ఆన్లైన్ వడకంలో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలు వారు పొంది ఉన్నారు. చాలామంది వారు ఫోన్ కాల్ ద్వారానైతేనేమి, ఇంకా కామెంట్స్ ద్వారా అయితేనేమి, వారు పొందినటువంటి మేలులను వారు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క మూడో రోజు కూడా మీరు కూడా పాల్గొని దేవునికి ఆశీర్వాదాలు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాము. ఇంకా ఎవరైనా సరే దివ్యబలి పూజను అల్పించాలని తలంచిన ఎడల మేము చర్చికి రాలేకపోతూ ఉన్నాము, దివ్యబలి పూజను అర్పించలేకపోతూ ఉన్నామని మీరు ఏమి కూడా బాధపడవద్దు. ఇక ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తూ ఉన్నటువంటి ఈ నంబర్కి మీరు గూగుల్ పే ద్వారా మీ యొక్క మాస్ ఆఫరింగ్స్ను మీరు చేయవచ్చు. అదేవిధంగా ఇంకా ఎవరైనా ఈ యొక్క ఛానల్ని, మన సంగమం ప్లస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ను మీరు ప్రెస్ చేసి అదేవిధంగా లైక్ కూడా కొట్టగలరు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.